ముందే వాళ్ళు మీకు కాంప్లిమెంట్ ఇచ్చేశారు. సో అది లేకుండా జరుగుతున్న అంశాలు పవన్ కళ్యాణ్ గారి యాత్ర మొదలు పెడితే పెద్ద ఎత్తున ఓకే వైఎస్ఆర్ ప్లీజ్ ఓకే ప్యానెల్లో ఉండేటువంటి అందరికి కూడా నమస్కారం. 99 వీక్షకులు నమస్కారం. ఈరోజున ప్రజలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాన్ని జనసేన తీసుకుంది కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యమా లేకపోతే జగన్ మోసం అనేటువంటి ఒక ట్యాగ్ ఈ రోజున జనసేన తీసుకున్నది. దీంట్లో జగన్ మోసం ఉందా లేదా అనేటువంటిది చాలా స్పష్టంగా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. నేను అనుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు 30,70,000 ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో నిజంగాగైనా 30,70,000 మందికిన ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళ ఇళ్ల నిర్మాణం గిన జరిగితే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పేదలందరూ కూడా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇంకెవరు ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి నేను భావించాను. తీరా వచ్చిన తర్వాత ఈ పథకము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకి ఒక ఆదాయ వనరు పథకంగా మారినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున ఎక్కడైతే ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఒక సెంటు సిటీస్లో, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో సెంటునర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ 5 లక్షలు 10 లక్షల లోపులో ఉండేటువంటి ఆ విధమైనటువంటి ఒక ఎకరా పొలాన్ని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పొలాలు, లేకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలకి వాళ్ళకి ఆదాయ వనరు కోసం 50 లక్షలు 60 లక్షలు పెట్టి కొనుగోలు చేసి ఆ డబ్బు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు దోచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది అతిపెద్ద కుంభకోణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. ఇంకా కొన్ని కుంభకోణాలు ఉన్నాయి, ఇది ఒక్కటే అని నేను చెప్పటం. ఇది మాత్రం అతిపెద్ద కుంభకోణం. పేదల పేరుతో పెద్దలు దోచుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక పథకం ఇది. ఈ విషయంలో పేదలకు అన్యాయం జరిగింది. ఎలా జరిగింది? ఎక్కడో ఊరికి దూరంగాను, అదేవిధంగా ముంపు గురేటువంటి ప్రాంతాల్లోనూ, అదేవిధంగా మొత్తము ఇళ్ల నిర్మాణానికి అవకాశం లేనటువంటి ప్రాంతాల్లో కూడా పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఈ ఏమి దానివల్ల ఉపయోగం ఏముంటుంది? మీరు కావాలంటే దాన్ని అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక వెసులుబాటు ఇచ్చారు. కేవలం ఒక పేపర్ మీద వాళ్ళకు ఒక సెంటు సెంటున్నర స్థలం ఇవ్వటం, దాన్ని అమ్ముకోవడానికి వెసులుబడి తప్ప కట్టుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితులు. నిజంగా గిన జగన్మోహన్ రెడ్డి గారికి గిన నిజాయితీ ఉంటే వాళ్ళ ఎమ్మెల్యేలందరూ కూడా ఈ రోజున 151 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా మిగతా వాళ్ళ కన్వీనర్లు 375 నియోజకవర్గాల్లో ఈ విధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసినటువంటి భూమికి సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి కుంభకోణం మీద ఒక దర్యాప్తుకు ఆదేశించమనండి. వాళ్ళ సిఐడి కానివ్వండి, లేకపోతే ఒక ప్రత్యేకమైనటువంటి సిట్ వేయమనండి. ఈ విధమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. ఎందుకోసమనంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి కుంభకోణం జరుగుతుందని, ఈ కుంభకోణం జరగటానికి ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అనంటే ఎమ్మెల్యేలందరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆ రోజున. దీనికి కారణం ఏమిటంటే ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబాటు చేసి అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఆయన మాట కాదని ఆయన గీసిన గీత దాటి వెళ్ళే సాహసం చేస్తారా? ఒక పరిధి వరకు చెప్పిన మాట అంతా వినేటువంటి అవకాశం ఉండొచ్చేమో, కానీ మొత్తం సెంట్రలైజ్డ్ కరప్షన్ అయిపోయిన తర్వాత ఇసుక డబ్బులు మొత్తము సెంట్రలైజ్డ్గా వెళ్ళిపోతున్నాయి కదా, ఎక్కడికి వెళ్తున్నాయి మొత్తం? అదేవిధంగా మధ్యాహ్నానికి సంబంధించినటువంటి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఏ విధమైనటువంటి, ఇంతకుముందు కూడా కరప్షన్ ఉంది, కరప్షన్ లేదని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే కరప్షన్ ఉందని అట్లా. అప్పుడు ఏం జరిగేది? ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, లేకపోతే ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కలిసి పంచుకునేటువంటి ఒక కరప్షన్ ఉండే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మొత్తం సెంట్రలైజ్డ్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? మేము కూడా కోట్లు పెట్టాం కదా, మా పరిస్థితి ఏంటి? మొత్తం మీరు ఇసుక డబ్బులు మీరే తీసుకెళ్ళి, మద్యం డబ్బులు మీరే తీసుకెళ్ళి, ఒక కాంట్రాక్ట్ లేదు కదా, ఒక రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు కదా, ఏ విధమైనటువంటి లేదు అనేటువంటి సుందరపు విజయ్ కుమార్ గారు చెప్పింది వాస్తవం అయితే అసంతృప్తి ఉంది ఖచ్చితంగా. పక్కతో చూపులు చూస్తున్నారా? దాంట్లో డౌట్ లేదండి. ప్రతి ఎన్నికల సమయం వచ్చేసరికల్లా సీట్లు రాని వాళ్ళు, లేకపోతే ఇంకోళ్ళు ఖచ్చితంగా ఒక పక్క పార్టీ వైపు చూస్తారు. ఈ విధమైనటువంటి అవకాశం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇచ్చారు అనంటే, ఆయన మొత్తం డబ్బులన్నీ కూడా అక్కడ వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఎమ్మెల్యేలో ఇచ్చేటువంటి వ్యతిరేకత ఎంతో కొంత తగ్గించుకోవడం కోసం ఈ విధమైనటువంటి పేదల పేరుతో ఈ విధమైనటువంటి అతిపెద్ద కుంభకోణానికి ఈ రోజున తెరలైపారు.
కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు పేదలకు అన్యాయం చేశారు అదే విధంగా అవినితికి సంబంధించినటువంటి అతి పెద్ద కుంభకోణానికి కూడా పాల్పడ్డటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఇది జగన్ మోసమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు కాబట్టి దీని మీద జగన్ మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిజాయితీ ఉంటే విచారణకి ఎంక్వైరీ చేయాలండి నేను ఒకటే అంటాను అంటే ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి వచ్చేటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని కానివ్వండి అంబట రాంబాబు గానివ్వండి లేకపోతే దాడిశెట్టి రాజా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు ఏనేదో పొలిటికల్ టూరిస్ట్ సినిమా షూటింగ్ల మధ్యలో మాత్రమే వస్తాడు ఇలాంటివన్నీ కూడా కొన్ని ప్రస్తావనలు చేస్తూ ఉంటారు నేను నా అభిప్రాయం అయితే నిజంగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా తెలుగుదేశం కన్నా కూడా జనసేన నాయకుడు ఈ 3.5 సంవత్సరాల్లో నిజమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యల్ని అనేకమైనటువంటి సమస్యల్ని ఈ ప్రభుత్వం ముందు తీసుకొచ్చి పెట్టారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం ఎందుకోసం అంటే ప్రతిదీ కూడా మీరు ఇందాక ప్రస్తావన చేశారు ఇప్పటివరకు ఏమేం చేశారు ఎన్ని ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకున్నా ఇప్పుడు తీసుకున్నటువంటిది టిట్కో ఇళ్ళు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇది పేదలకు సంబంధించినటువంటి ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్య 3.5 సంవత్సరాలు టిట్కో ఇళ్ళకు సంబంధించినటువంటి డబ్బులు కట్టినటువంటి పేదలు ఇప్పటివరకు వాళ్ళకి ఇళ్ళు రాలేదు కదా ఎందుకు రాలేదు ఓకే నిర్మాణమైనటువంటి ఇళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినాయి కాబట్టి వీళ్ళు ఇవ్వట్లేదు పరిస్థితి ఇది పేదల సమస్య ఇది కాకుండా పోలవరానికి సంబంధించినటువంటి సమస్య మీద కూడా మేము పోలవరానికి సంబంధించినటువంటి దాన్ని పరిశీలన చేస్తాము దానికి పరిశీలన చేస్తానని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అది కూడా నేను రాజకీయ విమర్శ రాజకీయ పర్యటనని నేను అనుకోవటల్ల ఆంధ్రప్రదేశ్కి ఈ రోజున బహుళార్థ సాధక ప్రాజెక్టు ఖచ్చితంగా పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది ఏమిటి దానికి ఒకసారి దారితన్ను ఏమన్నా ఉందా అసలు ఈ ప్రభుత్వంలో ఎప్పుడు పూర్తవుద్దని ఏమైనా చెప్పగలుగుతారా మాకే తెలియదని చెప్పేసి మంత్రి గారు అంబట రాంబాబు గారు కళ్యాణ్ గారు రైట్ ట్రాక్లే తీసుకుంటున్నారు సరైన రీతిలో నే తెలుగుదేశం పార్టీ కన్నా అనేటువంటి మాటను కూడా ఉపయోగిస్తున్న పిల్లి మాణికరావు గారికి బాధ వస్తే బాధ రావచ్చు 3.5 సంవత్సరాల్లో వాళ్ళు రెడీగా ఉంది మీతో మాట్లాడడానికి రెడీగా ఉంది జనసేన తీసుకున్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ఎన్నైతే తీసుకున్నారో వాటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు విమర్శించినటువంటి కాదు కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలని ఎజెండాగా తీసుకొని ముందుకు వెళ్ళటంలో వాళ్ళు కొంత వైఫల్యం చెందారు కనీసం ఇప్పటికైనా సరే ప్రజల తరపున మీరు బాధుడే బాధురని ఏదో ఒక కార్యక్రమం చేసినంత మాత్రాన్ని ఈ రోజున తెలుగుదేశం పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్రాప్ లో డిఫెన్స్ చేసే వాళ్ళు డిఫెన్సివ్ గా వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది దాంట్లో వీళ్ళు పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రజల తరపున ఈ రోజున మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇదే వేగంతో ముందుకెళ్ళాలి ప్రజల తరపున మాట్లాడాలి పోట్లాడాల్సినటువంటి నారాయణమూర్తి గారు చాలా అంశాలు ప్రస్తావించారు ఇస్తానండి ఒక్క నిమిషం మాణికరావు గారు ఆయన కూడా మాట్లాడిన తర్వాత మీకు ఇస్తాను చాలా సేపు అయిందని వెయిట్ చేస్తున్నారు నారాయణమూర్తి గారు ఒకటి పోలవరం అంశం మరో పక్క జగనన్న ఇళ్ల మోసం పవన్ కళ్యాణ్ గారు యాత్ర మొదలు